కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానం ప్రకారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ కూడా పర్మనెంట్ చేయాలని చెప్పి ఐఎఫ్టీయూ జిల్లా కమిటీగా మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత పాలనలో కేసీఆర్ పాలనలో కానీ నరేంద్ర మోడీ పరిపాలనలో ఈ కార్మికులకు ఉపాధి పథకం ఖరాబైంది, కార్మిక వ్యతిరేక లేబర్ కోడ్ తెచ్చి కార్మికుల మరణ శాస్త్రం విధించారు. కాబట్టి రాష్ట్ర అసెంబ్లీలో కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను మేము తెలంగాణలో అమలు చేయమని చెప్పి ఒక అసెంబ్లీ తీర్మానం చేసి నరేంద్ర మోడీ ప్రభుత్వానికి పంపాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇవాళ ప్రభుత్వ రంగ సంస్థని కాపాడడం కోసం మనం ప్రయత్నం చేయవలసిన అవసరం ఉంది. ఎందుకంటే మోడీ ఇవాళ దేశ సంపదను కొల్లగొట్టేటువంటి అంబానీ ఆదరణకు అండగా ఉన్నాడు, మొత్తం ప్రభుత్వ సెక్టార్ని మొత్తం ప్రైవేట్ చేస్తూ ఉండు. కాబట్టి ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి ఎన్నికల వాగ్దానం ప్రకారం కార్మికులందరికీ తోడుగా ఉండాలి. రాష్ట్రంలో ఉన్నటువంటి కార్మికులకు ఉపాధి పద్ధతితో పాటు ముఖ్యంగా లక్షలాది మంది బీడీ కార్మికులుగా రాష్ట్రంలో ఉన్నారు, వీళ్ళందరికీ 4,000 జీవనోపాధితో పాటు వాళ్ళ ఉపాధి రక్షించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఐఎఫ్టీగా మేము గుర్తు చేస్తా ఉన్నాం. ఇకపోతే గ్రామ పంచాయతీ కార్మికులు చాలా పని తీవ్రమైన ఒత్తిడి ఉంది, కేవలం 9,500 రూపాయల వేతనంతో వాళ్ళ కుటుంబాలు ఎలా జీవిస్తాయని చెప్పి ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఆ రోజు సమ్మె సందర్భంగా కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ నాయకులు కానీ ఒక్కసారి మరోసారి గుర్తు చేసుకొని పంచాయతీ కార్మికులను వెంటనే పర్మనెంట్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతా ఉన్నాం. అట్లాగే అన్ని రకాల కార్మికులకు తోడుగా ఉండాలి, ముఖ్యంగా వీళ్ళంతా పేదలు దళితులు కాబట్టి వీళ్ళకి అండగా ఉంటారని చెప్పి ఐఎఫ్టీగా మేము మరోసారి గుర్తు చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ధరలు భగ్గుమంటా ఉన్నాయి, పెరుగుతున్నటువంటి ధరలు దృష్టిలో పెట్టుకొని వాళ్ళని కనీస మినిమం వేతనాలు ఇచ్చే విధంగా వాళ్ళ వేతనాలు పెంచి వాళ్ళకు సపోర్ట్గా ఉండాలని చెప్పి మరోసారి గుర్తు చేస్తున్నాం. లేకపోతే గత పాలకులకు ఏ విధమైనటువంటి గుణపాఠం నేర్పినారో ప్రజలు అదే గుణపాఠాన్ని నేర్పించవలసి వస్తుంది. ఇప్పటికీ రాష్ట్రం అప్పులు ఉన్నప్పటికీ కూడా అనేక రకాల కార్యక్రమాలు చేస్తారు కాబట్టి వీళ్ళ సమస్య పరిష్కారం కోసం ప్రయత్నం చేయాలని చెప్పి ఐఎఫ్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్రంలో కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ వర్కర్స్ తోని పని తీసుకోవడం జరుగుతున్నది, ఇది చాలా తప్పు. 1975 కాంట్రాక్టు వర్కర్స్ అబాలిషన్ యాక్ట్ వచ్చింది, అప్పటి నుంచి దాన్ని కొనసాగే నేరము. అయినప్పటికీ కూడా ప్రభుత్వాల చట్టాన్ని పక్కన పెట్టేసి కొంతమంది యజమానులకు అనుకూలంగా గవర్నమెంటు కార్మికుల శ్రమను దోచుకోవడం కోసము తక్కువ వేతనాలతో ఇవ్వడం జరుగుతున్నది. సుప్రీంకోర్టు 2016 అక్టోబర్లో 26,000 కంటే తక్కువ ఉండకూడదనేది తీర్పిచ్చింది. ఆ తీర్పును కూడా మన సర్కారు నేటికి అమలు చేయడం లేదు. 8 ఏళ్ళు పూర్తిగా వస్తున్నప్పటికీ కూడా సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెట్టారు. సుప్రీంకోర్టు తీర్పును పక్కన పెడతారు, రాజ్యాంగం ఆమోదించినటువంటి కాంట్రాక్ట్ వర్కర్స్ అబాలిషన్ యాక్ట్ 1975 పక్కన పెడతారు. పెట్టేసి యజమానులకు అనుకూలంగా కొంతమంది తయారు చేసేసి వాళ్ళ ద్వారా ఏజెన్సీలు పెట్టి ఏజెన్సీల ద్వారా అవుట్సోర్సింగ్ వర్కర్స్ని తీసుకొని ఏజెన్సీలు పోషిస్తున్నారు. అదేవిధంగా ఇతర ఫ్యాక్టరీలలో కూడా వర్కర్స్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు, వాళ్ళకి కనీస వేతనాలు కూడా లేవు. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ చట్టం రద్దు కావాలి. పంచాయతీ వర్కర్స్ కూడా వాళ్ళకు కూడా తక్కువ ఉంది, అదే మున్సిపల్ వర్కర్స్ కూడా తక్కువ ఉంది. ఇట్లా మున్సిపల్ పంచాయతీ మార్కెటింగ్ అన్ని డిపార్ట్మెంట్లలో కూడా కాంట్రాక్ట్ వర్కర్స్ని కొనసాగించడం జరుగుతున్నది, అది తప్పు. దాన్ని వెంటనే మానుకోవాలి, అది మానుకోకపోతే వచ్చే ఉద్యమంలో కొట్టుకోపోక తప్పదు. ఇప్పటికే మనం కొన్ని దేశాలు చూస్తున్నాము, అక్కడ ప్రభుత్వాలు వ్యతిరేకంగా ప్రజలు తిరగబడుతున్నారు. గతంలో కూడా ఈ కేసీఆర్ ప్రభుత్వం వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది, ఇప్పుడు కూడా వీళ్ళు ఈ కాంట్రాక్ట్ సిస్టమ్ని అవుట్సోర్సింగ్ సిస్టమ్ని రద్దు చేసి రెగ్యులర్గా చేయకపోతే ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా ఉద్యమాలు వస్తాయి, వీళ్ళని కూడా వచ్చే ఎన్నికల్లో ఓడించక తప్పదని చెప్పేసి భారత కార్మిక సంఘాల సమాఖ్య జిల్లా అధ్యక్షుడిగా ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టి తెస్తూ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాను.